ఏం చేస్తున్నావమ్మ? ఏం లేదే, పిండి రుబ్బుతున్నా. అవునా అమ్మమ్మ? సరే అమ్మమ్మ. ఒక్కడన్న కనిపించిందా? లేదే, పెద్ద మనుషులు అయితే అక్కడికి వెళ్ళవచ్చు చూడుకో ఒకసారి. అగు అక్క, నువ్వు ఎటువైనవే నీకోసం చూస్తున్నాను. అగు అమ్మ వస్తుందా అక్క? సరే కానీ కావ్య, ఈ పిండి గిన్నెలో ఎత్తాలి. ఒక గిన్నె ఇస్తారా? లేదే, రేపు పొద్దున దోశలు వేయాలి కదా, అందుకే రుబ్బుతున్నాను. మళ్ళీ తాతయ్య చేయలేదు, నీకేం పని, ఎప్పటి ఫోన్ మాట్లాడతావు మీ అక్కలతోటి అంటారు. అవునే, నీ నచ్చే గంట అయితే నువ్వు ఎటు వెళ్ళావు? నీకోసం చూస్తున్నాను నేను. కావ్య, కావ్య, రియా ఎక్కడున్నారు? అక్క ఎలా ఉన్నా? అక్క బాగున్నా? ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు? లేదురా స్మిత, ఊరికి వెళ్ళాను పని మీద. సరే అక్కడ వెళ్తున్నా. కావ్య, కావ్యాన్ని అల్లరి చాలే, రావే. సరిగా నేను బాగానే ఉన్నా. నేను ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. కావ్యదిగా వేచల్లి నెత్తుకోవాలి. అత్తమ్మా, అత్తమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈయన ఎటు వెళ్ళారు? మార్కెట్కి కూరగాయలకని వెళ్ళారు. కానీ నువ్వు ఎలా ఉన్నావే? ప్రయాణం బాగా జరిగిందా? కాలు కట్టుకొని ఇంట్లోకి వచ్చి భోజనం చేసేదా? సరే అత్తమ్మా. అమ్మయ్యా, ఏం లేదురా, ఎటు వెళ్ళారు మీరు? ఇంతసేపు మీకోసమే చూస్తున్నాను. అవును చెల్లేదిరా. అయ్యో కావ్య, వినవే నేను చెప్పేది. నేను వినను పో, నేను ఒకటి చెప్తా.